సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ 3:16. మనం దేవుని వాక్యం విని మనస్సులో దాన్ని ఉంచుకొనగలము. అయితే దేవుని ఆత్మ మనకు సహాయం చేయని ఎడల వాక్యం యొక్క అర్థమును మనము గ్రహించలేము. నీవు బైబిల్ చదువుచున్నప్పుడు నీవు ఆత్మలో ఉండవలసి ఉన్నావు. దేవుని ఆత్మ నీతో తప్పకుండాలి. అప్పుడు దేవుని వాక్యం మీద ఆయన వెలుగు ప్రకాశింపజేయను. ఇండియాలో చాలామంది దేవుని వాక్యంను వారికి అనుకూలమైన విధంగా గ్రహిస్తారు. వారు ఆత్మీయ భాగములోనికి ఎన్నడూ రాలేరు. అలాంటి వారు నాశనమునకు వెళ్ళుచు చాలామంది నశించుటకు కారణంగా ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసము మరియు నిజమైన దేవుని సంఘం యొక్క సహవాసము మనకు సహాయం చేయను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు చాలామంది దేవుని వాక్యంను శరీర మెట్టులో చదువుతారు. వారు దేవుని వాగ్దానములను చదువుచూ వాటిని పొందుగొనటకు ప్రయత్నిస్తారు. మీరు ఏమి అడిగెదరో అది మీకు ఇయ్యబడును అని యేసు చెప్పి ఉన్నాడు. కాబట్టి వారు లోక సంబంధమైన వాటిని అడుగుచూ ఉంటారు. కొన్నిసార్లు వారు వాటిని పొందుకొని తృప్తి చెందుచు వారు నిజమైన దేవుని పిల్లలము అని తలంచుచుంటారు. అందుచేత మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఆయన చిత్తమును గూర్చిన అవగాహనలో మరియు జ్ఞానములో మనము అభివృద్ధి చెందవలసి ఉన్నాము. మనము ప్రతిదినము దేవునితో నడుచుచూ ఉన్నప్పుడు ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానమును పొందుకుంటాము. లేఖనములలోని ఒక భాగము మరి ఒక భాగముపై వెలుగు ప్రకాశింపజేయను. ఒక్క వచనమును ప్రధానముగా తీసుకుని దాన్ని అనుసరించి నీ స్వంత వాక్యానమును ఇవ్వవద్దు. గద్దెంపబడుటకు ఇష్టం గలవానిగా ఉండుము. ఆ విధమైన జ్ఞానముతో వాక్యమును అవగాహన చేసుకో. వాక్యమును సంపూర్ణముగా ఎరిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని ఆత్మయే. మనము వాక్యమును కొంచెం ఎరుగుదుము కానీ దేవుని ఆత్మ దాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. వాక్యంను శ్రద్ధగా ధ్యానించు. సంవత్సరం వెంబడి సంవత్సరము ఆత్మలో మనము లోతుగా విరుగు కొట్టబడవలసి ఉన్నాము.